शंभो शंकर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनकदुर्गा त्रिविद्या वन देवतल सिंहक सारक त्रिविद्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर गणनायक त्रिविद्या कंची कामाक्षी मधुर मीनाक्षी त्रिविद्या कोल्लापुर महालक्ष्मी त्रिविद्या वासर सरस्वती देवत त्रिविद्या तुल्यापुर भवानी त्रिविद्या वन देवतल सिंहक सारक त्रिविद्या गायत्री माता त्रिविद्या सरस्वती देवत त्रिविद्या इन मन 2023 संवत्सरम 16వ తేదీ నుంచి 30వ తేదీ దాకా ఆగస్ట్ నెల ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారి పేరు మీద 2 గవ్వలు 3 సార్లు వేసి చూసుకునండి. వారి జ్యోతిష్య విషయం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం సిద్ధమండి. గవ్వల్ని 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూస్తామండి. కానీ వృషభ రాశి వారి పేరు మీద 5 గవ్వలు పడ్డాయండి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుందండి, పురుషులకు అనుకూలంగా ఉండదు. వ్యాపారం చేసే వారికి మాత్రం తిరుగు ఉండదు. ఏ వ్యాపారం చేసిన వారు మట్టి వ్యాపారం చేసినా బంగారం వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వృషభ రాశి వారి జాతకంలో చూడాలంటే మొండి ధైర్యం చాలా ఉంటుంది. మొండి ధైర్యం ఉంటుంది కానీ వారి కాడ క్రోధం ఉండదు. క్రోధం అంటే కోపం ఉండదు. కోపం ఉన్నా కూడా మనసులోనే దాచిపెట్టుకుంటారు. 100 మందిని వారిని వెక్కిరించినా తీసిపడేసినా కానీ మాత్రం వారి టాలెంట్ వారి కాడ ఉంటుంది. పువ్వు పుట్టంగాని పరమళించినట్టు వీరికి పుట్టుక నుంచే చాలా తెలివి ఉంటుందండి. గురు చెప్పిన విద్య కాకుండా సొంత బుద్ధి ఆలోచన ఎక్కువ ఉంటుంది. అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి. సినీ రంగంలో వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీడియా రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. టీవీ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉంటుంది కానీ మీరు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే ఉంటుందండి. పంచకళ్యాణి గవ్వలు పడ్డాయి. స్త్రీలకు కళ్యాణ విషయంలో, శుభకార్య విషయంలో, సంతాన విషయంలో మాత్రం కలిసి వస్తుంది. కానీ పంచగవ్వలు పడ్డాయండి. ఒకటి ధన విషయంలో లాభం వస్తుంది, ఒకటి కుటుంబ విషయంలో లాభం వస్తుంది, ఒకటి మాత్రం సంసార విషయంలో లాభం వస్తుంది వివాహమైన వారికి, ఒకటి సంతాన విషయంలో లాభం వస్తుంది వివాహమైన వారికి, ఒకటి మాత్రం వారి చేసే దాంట్లో రాజకీయ రంగం కావచ్చు ఏదైనా కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుందండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉండదు. అన్నదమ్ముల సహకారం ఉండదు. ఎవరికి వారే ఎమ్మెక్కీ అన్నట్టుండదు. స్త్రీ సాయం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు మాత్రం ఇనుపు వస్తువులు, ఇంట్లో ఉండే పాత వస్తువులు మాత్రం దానం చేయాలి. వీలైతే ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం ధరించాలండి. ధరించాలంటే ఒంటికి ధరించేది కాదు, అష్టమూలిక గుగ్గిలం. ఇంట్లో మనము సాంబ్రాణి పొగ ఎట్లా దినుసు వదిలిపెడతామో ఇంట్లో మొత్తం వదిలిపెట్టాలండి. ఒక సృష్టి లేని ఇల్లు తప్పించి ఏ ఇంట్లోనైనా వదిలిపెట్టవచ్చు. ముందలుగా మాత్రం నైరుతి భాగం నుంచి పడితే పడమర భాగం నుంచి పడితే అన్ని దిక్కులు వదిలితే చాలా మంచిదండి. అలాగే తులసి చెట్టును కూడా పెంచడం చాలా మంచిది. తులసి చెట్టులో కూడా మాత్రం కృష్ణ తులసి ఉంటుంది, విష్ణు తులసి ఉంటుందండి. పెంచితే చాలా మంచిది. రెండవసారి గవ్వలే చూద్దామండి. ఇప్పుడు 5 గవ్వలు పడ్డేవారు పేరు మీద రెండవసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి. చంద్రస్థానం గవ్వలు పడ్డాయి. ఆలోచన శక్తి చంద్రుడి లెక్క ఉంటుంది వారి జాతకంలో. 15 రోజులు ఇబ్బందులు వచ్చినా 15 రోజులు అనుకునేది సాధించే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్లు అంటే పెద్ద మనుషులు, పెద్ద వయసు ఉన్నవారు, వారికి చాలా వరకు అనారోగ్య సమస్యలున్నా, మానసిక సమస్యలున్నా, ఆస్తి తగాదాలున్నా, లేదా గవర్నమెంట్ నుంచి రుణం వచ్చేది ఉన్నా, లేకుంటే ఉద్యోగం చేసి రాజీనామా అయిన వాళ్ళు కానీ, లేదా సస్పెండ్ అయిన వాళ్ళు కానీ, లేదా మాత్రం మధ్య రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కానీ ధనం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్టీసీ రంగం వారికి కూడా లాభయోగం ఉంటుంది వారి పేరు మీద. ఇంకోటి చంద్రస్థానం కాబట్టి వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు. వారు మట్టి వ్యాపారం నుంచి బంగారం వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వృషభ రాశి వారి జాతకంలో మానసిక అశాంతి చాలా ఉంటుంది. స్త్రీ సహకారం ఉంటుంది వారి పేరు మీద. ముఖ్యంగా అన్నదమ్ముల సహకారం ఉండదు వారి జాతకంలో. కానీ మాత్రం చేతుల్లో డబ్బు నిలవదండి. వీరు 10 మంది బతకాలనే కోరిక ఉంటుంది వీరి జాతకంలో. కానీ లక్కీ నెంబర్ 6 వస్తుంది వీరికి. 6, 9 వస్తుంది. శుక్రవారం మంగళవారం చాలా అనుకూలం వీరి జాతకంలో. వెండి బంగారం కూడా అచ్చుబాటు వస్తుంది. భూమి కూడా అచ్చుబాటు వస్తుంది. ఇంట్లో చాలా కాలం నుంచి శుభకార్యాలు చేయాలనుకునే వారికి శుభకార్యాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. అని మాత్రం కొన్ని శుభకార్యాలు దగ్గరకు వచ్చి దూరం అవుతాయండి. కానీ దగ్గర సంబంధం అనుకున్న వారికి దూరం సంబంధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దూరం సంబంధం అనుకునే వారికి దగ్గర సంబంధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇష్టప్రకారం కళ్యాణం చేసుకుని పెద్దల్ని ఒప్పించే అవకాశం కూడా ఉన్నదండి. 3వసారి గవ్వలే చూద్దామండి. ప్రజెంట్ ఇప్పటివరకు 7 గవ్వలు పడ్డేవారు పేరు మీద, వృషభ రాశి వారి పేరు మీద 3వసారి గవ్వలేస్తే అండి 4 గవ్వలు పడ్డాయండి. మొత్తం వీరి పేరు మీద చెప్పాలంటే 5, 2, 4, 11 గవ్వలు అవుతాయండి లెక్క. 5, 2, 4 అంటే చంద్రమహారదశ 11 అంటే వీరి జాతకంలో మాత్రం అనుకున్న పని జయం ఉంటుంది. ధన విషయంలో తిరుగు ఉండదు. కానీ వీరికి మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. అమావాస్య పుణ్యం ప్రభావం చాలా ఉంటుంది.
మీరు జాతకంలో వాస్తు దోషాలు కూడా ఉన్నాయి, ఇంట్లో మాత్రం ఉండవద్దండి. ఇప్పుడు ఇంట్లో మాత్రం బుధవారం బూడిద ఉమ్మడికాయ కట్టాలి. విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా అమ్మాయిలకు కలిసి వస్తుంది. లాసెట్ చదివే వారు కావచ్చు, బీడీ రంగంలో చదివేవారు కావచ్చు, డాక్టర్ రంగంలో చదివేవారు కావచ్చు, రక్షణ రంగంలో చదివేవారు కావచ్చు, అలాగే మాత్రం అగ్రికల్చర్లో చదివేవారు కావచ్చు, అలాగే మీరు జాతకంలో కమిషనర్ యోగంలో కూడా ఐపీఎస్ ఐఏఎస్ చదివేవారు కావచ్చు. మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు మొత్తం మంచిగా ఉన్నది, కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం మనసులో ఉన్న మాట ఎవరు చెప్పుకోరు. పెళ్లి గురించి కావచ్చు, ప్రేమ గురించి కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, తల్లికి తండ్రికి ఎవరు సామాన్యంగా చెప్పుకోరు. ఎవరో వందలు ఒక్క మంది చెప్పుకుంటారు, చెప్పుకునేది స్నేహితులు. స్నేహితులు కూడా తీసి పడేసినట్టు చెప్తే ఎవరిని చెప్పలేరు, కనబడ్డ వాళ్ళకి చెప్పరు కానీ వాళ్ళు కూడా తీసి పడేస్తారు. అలాగే సంతాన విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఇంటి మీద నరదృష్టి చాలా ఉంటుంది, వాస్తు దోషాలు ఉంటాయి. ఇటువంటి దోషాలు ఉన్న వారికి మాత్రం ఈ ఛానల్కి ఫోన్ చేయండి. సాయి శ్రీశర్మ అని పేరు ఉంటుంది, ఆ పేరు కింద మాత్రం నంబర్ ఉంటుందండి, 70 నంబర్ ఉంటుందండి. ఆ నంబర్ ప్రకారం మాత్రం మీరు ఫోన్ చేసి మీకు పర్సనల్గా అడిగితే మాత్రం మీ జ్యోతిష బలాలు గవ్వలేసి మీ పేరు మీద ఎలా ఉండేది అనేది, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, ప్రదేశం ప్రకారం, నక్షత్రం ప్రకారం నాకు చెప్పి దానికి సాల్వ్ చేస్తామండి. ముఖ్యంగా మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మీ జాతకంలో చూడాలంటే మాత్రం సహకారం ఉంటుంది, స్నేహితుల సహకారం ఉంటుంది, పెద్దల లాభం ఉంటుంది. ఏమైనా ఆస్తి తగాదాలు ఉంటే కూడా మంచిగా అయ్యే అవకాశం ఉన్నాయి. పెద్దల నుంచి చిక్కులు చికాకులు దారిద్ర బాధలు ఉన్నవారు వీరు ఖచ్చితంగా కొట్లాడటం కంటే రాజు చేసుకోవడం మంచిది, లేదా భూతగాదాలు ఉన్నవారు కూడా రాజు చేసుకోవడం మంచిది. అలాగే స్త్రీ నుంచి గొడవలు చిక్కులు చికాకులు ఉన్నవారు రాజు చేసుకోవడం మంచిది. పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు తిరగడం కంటే 10 రూపాయలు ఖర్చు చేసుకొని రాజు చేసుకోవడం మంచిది. ఇంకోటి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీప్రద యోగం ఉన్నది, వృషభ రాశి వారికి రోహిణి నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, భరిణి నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, పెద్దల ఆస్తి లాభయోగం కూడా అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకునే వారు కూడా లాభయోగం అయ్యే అవకాశం ఉంది. కానీ విద్యలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి విద్యలు ఆపి కొన్ని 6 నెలలు కానీ 3 నెలలు కానీ సంవత్సరం ఆపి పెళ్లి చేసుకోవాలా, విద్య చదువుకోవాలా, అమ్మాయిలకు కొందరు ఉంటుందండి లేడీస్కి, చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా, లేకుంటే మాత్రం వివాహం చేసుకోవాలా, పెద్దల ప్రకారం నడవాలా, మా ఇష్ట ప్రకారం నడవాలా, లేనిపోని రూమర్స్ వచ్చి ఉంటాయి కదా, అటువంటి వారు కూడా మాత్రం 1-10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. అలాంటివి ఏమైనా సందిగ్ధ నిర్ణయం ఉన్న వాళ్ళు మాకు ఫోన్ చేస్తే వాటి మీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, జన్మ నక్షత్రం ప్రకారం చూసి చెప్తామండి, మంచిది చెడు అనేది చెప్తామండి. మీ జాతకంలో పెద్దల్ని కూడా నమ్మండి, జ్యోతిష్యాన్ని కూడా నమ్మండి, దైవ నమ్మకాన్ని కూడా నమ్మండి, మీ మనోశక్తిని కూడా నమ్మండి, చాలా మంచిది. చాలా కాలం నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ పౌర్ణమి అంటే మాత్రం జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి నుంచి మంచిగా ఉంచే అవకాశాలు ఉన్నాయి. మీ జాతకంలో నమ్మిన పని జయమున్నది. మీరు జాతక బలానికి పెద్దల లక్ష్మి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, విదేశీ ఆనయోగం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం స్త్రీలు ఇష్ట ప్రకార వివాహం కలిసి వచ్చే అవకాశం ఉంది, పురుషులకు మాత్రం లాభయోగం ఉంటుంది. ముఖ్యంగా పర్సనల్ లైఫ్లో కానీ, మానసిక చిక్కులు కానీ, ఆరోగ్య చిక్కులు కానీ, సంతాన చిక్కులు కానీ, కుటుంబ చిక్కులు, ఏ ప్రాబ్లం ఉన్నా సరే అండి మీరు కానీ ఫోన్ చేసి మా కాడ జ్యోతిష్యం వినండి. పర్సనల్గా చూస్తే మాత్రం మీకు ఉన్న చిక్కులు చికాకులు ఏమున్నాయి మా శక్తి మందం మేము సమాధానం చెప్తామండి, వాటిని సాల్వ్ చేస్తామండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భయం.